సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో మూడంచెలు ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం 3000 మంది విధుల్లో ఉండనున్నారు. 4-5 తేదీల్లో విజయోత్సవాలు కానీ ర్యాలీలకు కానీ ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 కూడా అమల్లో ఉంటాయని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మూడంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. సిబ్బంది నియామకం రాండమైజేషన్ పూర్తి చేశామన్నారు. ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో 3 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో మూడంచెలు ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అలర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ఒంగోలు పార్లమెంటుతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడు సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు రేపు ఒంగోలులోని రైస్ కాలేజీలో జరగనుంది. కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంటు స్థానానికి 14 టేబుల్లను విడివిడిగా ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. రైస్ కళాశాల పరిసర ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఫలితాల ప్రకటన అనంతరం అలర్లు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 156 గ్రామాల్లో పోలీస్ పికెట్ల ఏర్పాటుతో పాటు నాయకులు ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. ఇక ప్రకాశం జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు.
ప్రకాశం జిల్లాలో రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైజ్ కాలేజీలో జరగబోయే రేపు కౌంటింగ్ సందర్భించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను మొత్తం 161 రౌండ్లో అధికారులు ఎన్నికల అధికారులు లెక్కించనున్నారు. మొత్తం ఏదైతే కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 22 రౌండ్లు, అత్యల్పంగా ఎర్రగొండపాలెం, సందనూరుపాడు, ఒంగోలు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 రౌండ్లు జరగనుండగా దర్శి, కొండేపి, గిద్దలూరు నియోజకవర్గాలకు సంబంధించి 21 రౌండ్లో ఎన్నికల లెక్కింపు జరగనుంది. ఒక్కో రౌండ్కు సంబంధించి 25 నిమిషాలు సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే సందనూరుపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యల్పంగా 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో జిల్లాలో తొలి ఫలితం ఆ నియోజకవర్గం నుంచే వెల్లడవుతుందని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తున్న పరిస్థితి. ఒంగోలులో మొత్తం ఏదైతే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 26 మంది, మార్కాపురం 27 మంది, గిద్దలూరు 21 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 బ్యాలెట్లను వినియోగించారు. ఒంగోలు పార్లమెంటు కూడా 25 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగించిన పరిస్థితి. అయితే ఇక పార్లమెంటు అసెంబ్లీల వారీగా ప్రతి రౌండ్లో అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున బల్లలను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి బల్ల వద్ద ఒక పర్యవేక్షకుడు, ఒక సహాయక పర్యవేక్షకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. వీరి పర్యవేక్షణలోనే ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను అభ్యర్థులు వారు ప్రతిపాదించిన ఏదైతే ఏజెంట్ల సమక్షంలో లెక్కించనున్నారు. రేపు ఉదయం సిబ్బందికి టేబుల్ కేటాయింపు ప్రక్రియ అనంతరం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. ప్రతి రౌండ్లోనూ 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలో ఓట్లను లెక్కిస్తారు. తొలుత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే 14 బల్లల చొప్పున 8 నియోజకవర్గాలకు మొత్తం 112, పార్లమెంటుతో పాటు 112 బల్లలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బల్లకు 3 చొప్పున 672 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి ఏదైతే 240 మంది సిబ్బందిని నియమించారో ఓట్ల లెక్కింపు సంబంధించి మొత్తం 912 మంది సిబ్బంది ఉన్నట్టుగా, వీరితో పాటు ఏదైతే 20% ఎక్కువగా ఉండేటట్లు మాత్రం అధికారులు ఏదైతే సిబ్బందిని నియమించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎం కేంద్రం వద్ద మాత్రం ప్రస్తుతం అయితే మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లాలతో పాటు ఏదైతే ఈవీఎం కేంద్రం పరిధిలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే పార్టీ కార్యాలయాలతో పాటు ఏదైతే జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారో వారికి మాత్రం ఆ ఏరియాలో మాత్రం పూర్తిగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా రేపు ప్రకాశం జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్ మాత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇది ఒంగోలులో తాజా పరిస్థితి. కెమెరామెన్ రావురాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు. రోడ్డుకి మనం చూస్తున్నాం. ఏపీలో 175 అసెంబ్లీకి 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి 14వ తేదీన. మరి దానికి సంబంధించిన ఫలితాలు రేపు వెలువడి కాబోతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేదంటే చాలామంది సర్వే రిపోర్ట్స్ కావచ్చు చెప్తున్న దాని ప్రకారం ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ అనేది కట్టబెట్టడం లేదు. ఆ టెన్షన్ అనేది లిటరల్ ఇంకా కంటిన్యూ అవుతోంది. అది ఓటర్లలో, ప్రజానాయకుల మధ్య, లీడర్లలో కూడా అదే విధమైన టెన్షన్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. రెడిక ఒంగోలు లోక్సభ స్థానానికి వస్తే ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాల్లో ఒంగోలు విషయానికి వస్తే కనుక మనకి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి అక్కడ పోటీలో ఉన్నారు. ఎవరి భవితవ్యం ఏంటి, కూటమి ఆడి మనం చూసాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి కూటమిగా ముందుకొచ్చాయి. అధికార పార్టీ సింగిల్ గా రావడం జరిగింది. 175, 25 కూడా పోటీ చేయడం జరిగింది. మరి ప్రజలు ఎటుపక్క పట్టం కట్టబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది ప్రజా తీర్పు అనేది చూద్దాం. ఒంగోలు లోక్సభ స్థానానికి సంబంధించి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి అక్కడ పోటీలో నిలుస్తున్నారు. రడిక సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగే విధంగా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెలు, 5 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీ, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు
పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాస్తవ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. రాధిక, గుంటూరులో పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఎన్నెన్ని టైబుల్ ఏర్పాటు చేస్తారు, ఎన్ని రౌండ్లలో మనకి ఫలితాలు తెలియబోతున్నాయని తెలియజేయడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. రైట్ సాంబశివరావు, ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఎన్నంచెల భద్రతను ఏర్పాటు చేశారు, డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈవీఎం లో భద్రపరిచినటువంటి నేతల భవిత్యం మరో కొద్ది గంటల్లోనే బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, గుంటూరు అయితే ఒక సమస్యాత్మక ప్రాంతంగానే తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అందరికి తెలిసిన అంశాలే. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ పల్నాడు ప్రాంతంలో ఎట్లా ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కావచ్చు, అదేవిధంగా అక్కడ పరిస్థితులు కావచ్చు, పూర్తిగా ఎన్నికల సంఘం మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించి పూర్తిగా ప్రతిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉమ్మడి గుంటూరు మొత్తం కూడా చూసుకున్నట్లయితే గుంటూరు కావచ్చు, అదేవిధంగా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ఈ మూడు జిల్లాలకు సంబంధించి మొత్తం 17 నియోజకవర్గాలు, అదేవిధంగా ఆ మూడు పార్లమెంట్ కు సంబంధించి రేపు ఎన్నికల కౌంటింగ్ ఉదయం 6 గంటల నుంచే ప్రారంభం అవుతుంది. ఇప్పటికే నేతల్లో మాత్రం ఒక ఉత్కంఠ అనేది రేకెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గెలుపోటములపై అందరూ కూడా తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈవీఎంలన్నీ కూడా ఎక్కడికక్కడ భద్రత పెంచారు, భద్రత ఎప్పటి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే కౌంటింగ్ ప్రాంతాలు ఉన్నాయి, ఇటు గుంటూరు కావచ్చు, పల్నాడు కావచ్చు, బాపట్ల, ఈ మూడు ప్రాంతాల్లో కౌంటింగ్ ఎక్కడైతే జరగబోతా ఉందో అక్కడ మూడంతల భద్రత పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ సరౌండింగ్ కూడా 144 సెక్షన్ అమలు చేశారు. దానికి తోడుగా అక్కడ ఎక్కడైతే కౌంటింగ్ ప్లేసెస్ ఉన్నాయో, ఈవీఎం ఉన్నాయో, అక్కడికి ఎవరిని కూడా ఎలో చేసే పరిస్థితి అయితే లేదు. అటు ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి 2-3 కిలోమీటర్ల వరకు ఎవరు అనుమానితులు ఉన్నా కూడా పూర్తిగా వాళ్ళపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం, అది ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొన్ని ఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి భద్రత కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. పల్నాడులో మాత్రం ఎక్కువ స్థాయిలో కూడా భద్రత పెంచారు. అయితే ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయ్యేటువంటి పోలింగ్ ఇప్పుడు మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, మూడు కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. అది అందులోటి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ, అదేవిధంగా నరసరావుపేట, బాపట్ల, ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలు, గుంటూరులో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలు, అదేవిధంగా బాపట్ల ఉన్నటువంటి బాపట్ల ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నటువంటి 4 కాన్స్టిట్యూన్సీలు, బాపట్ల ఉన్నటువంటి 3 కాన్స్టిట్యూన్సీలు, 7 కాన్స్టిట్యూన్సీలు కూడా బాపట్ల హోమ్ టౌన్ లో అక్కడ కౌంటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పుకోవాలి. అయితే మొత్తంగా ఉదయం నుంచి కూడా రేపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఉదయం 6 గంటల నుంచి ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత ఈవీఎంస్ నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే దానికి తోడుగా ఎక్కడ ఎవరైతే ఇప్పుడు ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉన్నారో ఆ ఏజెంట్ ఎవరు కూడా ముందు గ్రీటింగ్, అది వాళ్ళు ఇక్కడ మద్యం తాగారా లేదా అనేది కూడా టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ పాజిటివ్ వస్తేనే మద్యం తాగినట్టు కనుక నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వెనక్కి పంపించేస్తాం. ఎవరైతే మద్యం తాగకుండా ఉంటారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌడ్ చేస్తారు, ఏజెంట్లైనా ఎవరైనా కూడా అని చెప్పేసి ఇప్పటికే ఎన్నికలు చెప్పినప్పటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్న అధికారులు కూడా వాళ్ళు డిసరేజ్ చేశారు. ఎవరు కూడా లోపలికి ఐడి కార్డ్స్ లేకుండా ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించడానికి వీల్లేదు, ఎవరైనా కావాలని చెప్పేసి మాత్రం అక్కడ గొడవలు సృష్టించడం కానీ